Welcome to HYSEA E-Tech Series, the one and only technology show in the Telugu media. Munduga, E-Tech Series ni mana Telugu var andar ki andistunna Hyderabad Software Enterprises Association HYSEA ki dhanyavadal teli jeskunam. Prati mangalvaram iddar technology pramukhulnu manaku parichayam chestu vari dwara technology ki sambandhinchina vijnanaanni alage career opportunities ki sambandhinchina samacharanni TV5 dwara విశ్వవ్యాప్తం చేస్తోంది హైసియా. గత వారం మనం రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ గురించి తెలుసుకున్నాం. ఇక ఈ వారం మన ముందు ఉంది మరొక విప్లవాత్మక సంచలనాత్మక టెక్నాలజీ. మనందరికీ తెలుసు, గత 1000 సంవత్సరాల్లో 10 సరికొత్త ఆవిష్కరణలు మనందరి జీవితాలను సమూలంగా మార్చివేశాయి. ప్రింటింగ్ ప్రెస్, ఎలక్ట్రిక్ లైట్, ఆటోమొబైల్, టెలిఫోన్, రేడియో అండ్ టెలివిజన్, వ్యాక్సినేషన్, కంప్యూటర్, విమానాలు, అలా ఏరోప్లేన్స్, అలాగే ఇంధన ఆధారిత ట్రాక్టర్స్ అండ్ అనస్థీషియా, ఇవన్నీ టాప్ 10 ఇన్వెన్షన్స్ ఇన్ ది లాస్ట్ 1000 ఇయర్స్. ఇక 1939లో ఆవిష్కృతమైన కంప్యూటర్ ఆవిర్భావం తర్వాత సుమారుగా 60 ఏళ్ల తర్వాత, అంటే ఆల్మోస్ట్ 1999లో మనకు ఇంటర్నెట్ ఆవిర్భవించింది. ఆ తర్వాత మానవాళి ముందుకు వచ్చిన ఈ 11వ గ్రేటెస్ట్ ఇన్వెన్షన్ ఇంటర్నెట్టే. ఇది లేకపోతే ఇప్పుడు ప్రపంచం దాదాపుగా స్తంభించిపోయే పరిస్థితి నెలకొంటోంది. ఈ ఇంటర్నెట్ ఆధారంగా ఎన్నో అసాధ్యం లేదా కష్టసాధ్యం అనుకున్న పనులను మనం సుసాధ్యం చేసుకోగలుగుతున్నాం. పేదవాడి నుంచి ధనవంతుల వరకు దాదాపుగా ఇప్పుడు అందరూ ఇంటర్నెట్ను ఏదో ఒక రూపంలో వినియోగిస్తూనే ఉన్నారు. సో ఈ ఇంటర్నెట్ కంప్యూటర్స్ని మాత్రమే కాకుండా మన ఇళ్లలో లేదా సంస్థల్లో ఉండే థింగ్స్ లేదా వస్తువులు ఒకదాంతో మరొకటి మాట్లాడుకునేలా చేయగలుగుతోంది. దీన్నే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ లేదా IoT గా వ్యవహరిస్తున్నారు. టెక్నాలజీ రంగంలో ఉండే వాళ్ళందరికీ ఇది సుపరిచితమైన అంశమే. మన ఇళ్లలో ఉండే టీవీలు, రిఫ్రిజిరేటర్స్, టోస్టర్స్ ఆర్ సెక్యూరిటీ సిస్టమ్స్, ఇలాంటి వస్తువుల అనుసంధానం మాత్రమే కాకుండా మ్యానుఫ్యాక్చరింగ్, క్రేన్ ఆపరేషన్స్ వంటి అనేక అంశాల్లో కూడా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కీలక పాత్ర పోషించనుంది. అతి త్వరలో రంగప్రవేశం చేస్తుందంటున్న మొబైల్ 5G టెక్నాలజీ, ఇప్పటికే ఆల్రెడీ ఆవిష్కృతమైన క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎడ్జ్ కంప్యూటింగ్, వీటన్నిటినీ IoT ని, ఇవన్నీ కూడా IoT ని మరింతగా ముందుకు తీసుకెళ్లబోతున్నాయి. అందుకే ఇప్పుడు రిసెషన్ ప్రూఫ్ జాబ్స్ జాబితాలో IoT ఆర్కిటెక్ట్స్, IoT ఎనలిస్ట్ ఇలాంటి పొజిషన్స్ ప్రముఖంగా చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో IoT గురించి, IoT జాబ్ మార్కెట్ గురించి మాట్లాడేందుకు ఇవాళ ఇద్దరు టెక్నాలజీ ప్రముఖులు మనతో జాయిన్ అవుతున్నారు. సో వాళ్ళ ఒకరు నగేష్ కూరెళ్ళ గారు. ఆయన హీఈస్ ప్రిన్సిపల్ టెక్నికల్ ప్రొడక్ట్ మేనేజర్, జనరల్ ఎలక్ట్రిక్, GE అంటాం మనం. సో అలాగే ఆయన ప్రొఫైల్ ఒకసారి చూస్తే మనం, నగేష్ హ్యాజ్ ఏ మాస్టర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్స్ అప్లికేషన్స్ అండ్ హీ హాస్ గాట్ అరౌండ్ 10-20+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ డెవలపింగ్ సాఫ్ట్వేర్ ఫర్ ఇండస్ట్రియల్ ఆటోమేషన్ ఇన్ డొమైన్స్ సచ్ యాజ్ పవర్ జనరేషన్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ HMI, SCADA, ఇటువంటి రంగాల్లో ఆయనకు విస్తృతమైన అనుభవం ఉంది. హీఈస్ కరెంట్లీ ప్రిన్సిపల్ టెక్నికల్ ప్రొడక్ట్ మేనేజర్, ఇందాక నేను చెప్పినట్లుగా, ఫర్ HMI అండ్ SCADA పోర్ట్ఫోలియో ఆఫ్ GE డిజిటల్. సో నగేష్ గారికి వెల్కమ్ పలుకుతోంది TV5 HYSEA E-Tech సిరీస్. అలాగే వారి పక్కనే మనకు కనిపిస్తున్నారు శ్రీనివాసు గరిమెళ్ళ. హీఈస్ ప్రిన్సిపల్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ ఫర్ టెక్ మహీంద్రా. సో శ్రీనివాస్ గరిమెళ్ళ గారికి కూడా వెల్కమ్ చెప్దాం. ఆయన ప్రొఫైల్ బ్రీఫ్గా చూస్తే, హీఈస్ ఏ ప్రొడక్ట్ డెవలప్మెంట్ లీడర్ విత్ 19 ఇయర్స్ ఆఫ్ అకాంప్లిష్మెంట్స్ ఇన్ లీడింగ్ టీమ్స్ ఆఫ్ 30+ మెంబర్స్ అండ్ డిజైనింగ్, లాంచింగ్ సక్సెస్ఫుల్ ప్రొడక్ట్స్ యూజ్డ్ బై Fortune 50 కస్టమర్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ ఎండ్ యూజర్ కస్టమర్స్. సో హీ హ్యాస్ స్ట్రాంగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ డిజైన్, డెవలప్మెంట్ అండ్ టెస్టింగ్ ఆఫ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ ఫర్ ఇండస్ట్రియల్ ఆటోమేషన్, కన్జ్యూమర్, మెడికల్, ఆటో సిస్టమ్స్ ప్రొడక్ట్స్. ఇంకా చాలా పెద్ద ప్రొఫైల్ ఉంది, కానీ మనం బ్రీఫ్గానే మాట్లాడుకుంటాం కాబట్టి. సో శ్రీనివాస్ గారు, హీ హోల్డ్స్ MCA డిగ్రీ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్. సో వెల్కమ్ శ్రీనివాస్ గరిమెళ్ళ గారు, అలాగే నగేష్ కూరెళ్ళ గారు. IoT గురించి మనం ఇవాళ మాట్లాడుకుంటున్నాం. సో ముందుగా ఐ విల్ స్టార్ట్ విత్ నగేష్ గారు. సో నగేష్ గారు, IoT అంటే, ఇందాక మనం ఈ కాంటెక్స్ట్ మాట్లాడుకున్నప్పుడు అనుకున్నాం, సో డివైసెస్ని రిమోట్గా కనెక్ట్ చేయటమేనా, లేకపోతే ఇంకా అసలు ఏంటి ఈ డివైసెస్ని కనెక్ట్ చేస్తే మనకు వచ్చే ఉపయోగం ఏంటి, కొన్ని యూజ్ కేసెస్తో
మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తే సులభంగా అర్థం అవుతుంది. తప్పకుండా తప్పకుండా సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ, థ్యాంక్స్ టు టీవీ ఫైవ్ హైసియా ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ దెన్ ఫర్ దిస్ ఇనిషియేటివ్. ఐ థింక్ ఇట్ ఇస్ వెరీ వెరీ హెల్ప్ఫుల్ యూస్ఫుల్ ఇనిషియేటివ్ అండి. అండ్ దెన్ ఐ అప్రిషియేట్ వసంత్ గారు చాలా మంచి ఇంట్రడక్షన్ ఇచ్చారు ఈ టాపిక్ కి. మీరు చెప్పినట్టుగా ఇంటర్నెట్ యాక్చువల్లీ మన మనందరి జీవితాలు మార్చేసింది. ఎన్నో దశాబ్దాలుగా, దాదాపు 4 దశాబ్దాలుగా ఇంటర్నెట్ విప్లవం మనందరి జీవితాలని మార్చేసి అందరినీ టచ్ చేసింది. సో ఇంటర్నెట్ వచ్చిన యూనో పాపులర్ అయిన కొన్ని ఏళ్ళ తర్వాత అంటే లేట్ 90s ఎర్లీ 2000s టైంలోని ఈ ఇంటర్నెట్ ఇంకా ఫర్దర్ గా దీన్ని ఎలా వినియోగించుకోవచ్చు అంటే మనం మీరు చెప్పినట్టుగా థింగ్స్ అంటే మన చుట్టుపక్కల ఉండే మెషిన్స్ కానీ డివైజెస్ కానీ ఈ థింగ్స్ మనం వీటిని ఎలా వీటిలో స్మార్ట్నెస్ యాడ్ చేయొచ్చు అనే థాట్ లేట్ 90s ఎర్లీ 2000s లో మొదలైందండి. సింపుల్ గా కట్టే కొట్టి తెచ్చే అనే ఫార్మాట్ లో చెప్పాలంటే సెన్స్ ప్రాసెస్ అండ్ యాక్ట్, ఇది ఈ మొత్తం IoT ఆర్ యూనో కంట్రోల్ మెకానిజం ఈ మూడు ప్రిన్సిపల్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, దిస్ ఈస్ నో డిఫరెంట్ దాన్ యూనో ఎనీ లివింగ్ బీయింగ్. మనందరం కూడా సెన్స్ చేస్తాం, ప్రాసెస్ చేస్తాం అండ్ యాక్ట్ చేస్తాం. సో ఈ ఇంటెలిజెన్స్ ని మనం ఎప్పుడైతే మన చుట్టుపక్కల ఉన్న డివైజెస్ లో మనం యాడ్ చేస్తామో అప్పుడు అది అండ్ దెన్ వాటిని మనం కనెక్టివిటీలోకి తీసుకొస్తామో అప్పుడు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అవుతుంది. సో ఈ వస్తువుల్ని మన చుట్టుపక్కల ఉండే థింగ్స్ ని వాటిని మానిటర్ చేయడం అనేది కొత్త విషయం కాదు. RFID టెక్నాలజీ అని, రేడియో ఫ్రీక్వెన్సీ అని, మ్యానుఫాక్చరింగ్ లోని రా మెటీరియల్ లేకపోతే స్పేర్ పార్ట్స్ ని ఐడెంటిఫై చేయడానికి వాటికి ఒక RFID చిప్స్ పెట్టేవారు. రైట్. అలాగే పార్కింగ్ మన పార్కింగ్ సొల్యూషన్స్ లో వాటిలో RFIDs పెట్టేవారు. అంటే ప్రతి థింగ్ ని ఒక ఐడెంటిఫైర్ యాడ్ చేయడం అనేది ఎప్పటి నుంచో జరుగుతున్న ప్రక్రియ. కాకపోతే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మనకి ఈ కంప్యూటింగ్ కాస్ట్ కానీ మెమరీ కాస్ట్ కానీ మోర్ ఇంపార్టెంట్లీ మీరు చెప్పినట్టుగా 5G లాంటి ఈ బ్యాండ్ విత్ ఇంటర్నెట్ కనెక్టివిటీ అండ్ కాస్ట్ ఆఫ్ కనెక్టివిటీ ఎంతో అఫోర్డబుల్ అవడంతో మనం ఇంకా 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 డివైజెస్ ని ఆ ఇంటర్నెట్ స్కోప్ లోకి తీసుకురావడం మొదలు పెట్టాం అన్నమాట. సో IoTని ప్రైమర్లీ మనం ఎలా చూడొచ్చు అంటే ఒక 4 స్టేజెస్ కింద మనం డిఫరెంట్ విభాగాలుగా విభించి చూడొచ్చు. దాన్ని 4 స్టేజెస్ ఆఫ్ IoT అంటారు. అంటే థింగ్స్ నుంచి ఒకవైపు థింగ్స్ నుంచి మొదలు పెడితే ఇంకో దాని నెక్స్ట్ స్టెప్ సెన్సింగ్ అంటారు. అంటే మీకు టిపికల్ గా ఇండస్ట్రియల్ సెగ్మెంట్ లో సెన్సింగ్ అంటే టెంపరేచర్, హ్యూమిడిటీ, స్పీడ్ ఇలాంటివి సెన్స్ చేసి ఇది ఎవెన్చువలీ డేటా అవుతుంది. ఆ డేటాను తీసుకొచ్చి ఒక సెంట్రలైజ్డ్ ఏరియాలో ఆ డేటాను గ్యాదర్ చేసుకుని దాన్ని డేటా అక్విజిషన్ అంటాము. ఆ డేటా అక్విజిషన్ చేసుకుని లోకల్ గా ఒక ఫ్యాక్టరీయో లేకపోతే ఒక ఇండస్ట్రీయో ఒక ఏరియాలో ఆ డేటాను ప్రాసెస్ చేసుకుని అక్కడ పనిచేసే వాళ్ళు లైక్ ఆపరేటర్స్, ప్లాంట్ మేనేజర్స్ ఇలాంటి వాళ్ళకి ఆ డేటా తోటి ఇమీడియట్ గా వాళ్ళకి డెసిషన్ మేకింగ్ లో హెల్ప్ చేయడం అనేది నెక్స్ట్ స్టెప్. ఇదే డేటాని మల్టిపుల్ ఫ్యాక్టరీస్ లో ఉండే డేటాని క్లౌడ్ లెవెల్ కి తీసుకెళ్లి దీన్ని అనలైజ్ చేసి ఈ డేటా తోటి మనకి ఏమైనా ప్యాటర్న్స్ తెలుస్తాయా, మనం ఏమైనా జరగబోయే దాన్ని ముందుగా ఊహించచ్చా అనేది నెక్స్ట్ స్టెప్ తీసుకెళ్ళడం అనమాట. ఆ విధంగా మీకు సెన్సర్స్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఆల్ ది వే అప్ టు క్లౌడ్ తీసుకెళ్లడం ఈ IoT కంప్లీట్ ఫ్రేమ్వర్క్ అనమాట. ఇది సడన్ గా వచ్చిన టెక్నాలజీ కాదు. అంటే ఇది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మన అవసరాలతోటి మనిషి మ్యాథస్ కి ఇది ఒక రకమైన రిఫ్లెక్షన్ అనమాట. అంటే మనం ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఎలాగైతే మనం మెడిసిన్ లోను టెక్నాలజీలో ప్రోగ్రెస్ సాధించామో IoT అలాంటి ప్రోగ్రెషన్ కి ఇండికేషన్, స్ట్రేట్ ఇండికేషన్ అనమాట. సో మీరు చెప్పినట్టుగా కొన్ని యూస్ కేసెస్ మనం తీసుకుంటే నేను ప్రైమరీ ఇండస్ట్రియల్ యూస్ కేసెస్ కొన్ని, మన డే టు డే యూస్ కేసెస్ కొన్ని తీసుకుంటాను సో దట్ వీ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ దిస్ టాపిక్. ఫస్ట్ డే టు డే టాపిక్ మనం తీసుకుంటే మీరు కూడా మెన్షన్ చేశారు హోమ్ ఆటోమేషన్. సో హోమ్ ఆటోమేషన్ లోని టిపికల్ గా ఇప్పుడు మన సెక్యూరిటీ, మన CCTV కెమెరాస్ మన అన్ని చోట్ల ఇన్స్టాల్ అయి ఉన్నాయి. సో వాటితోటి సర్వైలెన్స్ చేయడము, మానిటరింగ్ చేయడము, సో ఇదొక ఆస్పెక్ట్ అయితే గనక మన రోజు వాడే కార్లు ఇప్పుడు ఇవాళ ఇప్పుడు వచ్చే కార్లు మెకానికల్ తో ఎంత మెకానికల్ ఆస్పెక్ట్స్ తో పాటు ఎంతో ఎలక్ట్రానిక్స్ అండ్ ఆటోమేషన్ ఆస్పెక్ట్స్ చాలా ఉన్నాయి. అంటే ట్రాఫిక్ నుంచి, వెదర్ నుంచి, ఇలాంటి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ డ్రైవింగ్ ఎ కార్ మన ఎక్స్పీరియన్స్ కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది. సో అదంతా కూడా ఈ IoT పర్వ్యూ లోకే వస్తుంది. అంటే అండ్ దెన్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వేర్ యు నో ఇట్ మేక్స్ ఏ లాట్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ టు సొసైటీ ఈజ్ ఇన్ ద ఏరియాస్ ఆఫ్ హెల్త్ కేర్. అంటే మనకు తెలుసు చాలా మటుకు హెల్త్ కేర్ సొల్యూషన్స్ లోని కొన్ని డివైజెస్ వాడతాం, లైక్ యునో పేస్ మేకర్స్ కావచ్చు, లేకపోతే ఆక్సిమీటర్స్ కావచ్చు, రకరకాల హెల్త్ కేర్ డివైజెస్ సర్టెన్ మెడికల్ కండిషన్స్ అప్పుడు వాటిని కనెక్ట్ చేసుకుని వాటిని వాడుకుంటాం. సో మెడికల్ ప్రొఫెషనల్స్ కి ఇన్స్టెడ్ ఆఫ్ యూనో 6 నెలలకు ఏడాదికి ఒకసారి వెళ్ళి ఆ డివైస్ నుంచి డేటా పుల్ చేసి దాన్ని అనలైజ్ చేసే కన్నా
ఇప్పుడు ఈ డివైస్ కనుక డేటాను ఆటోమేటిక్ గా ఆ మెడికల్ ప్రొఫెషనల్స్ కి పంప్ చేయగలిగితే కనుక ఏదైనా ప్యాటర్న్స్ లో ఏదైనా మార్పులు వచ్చినా ఇమీడియట్ గా ఏదైనా దానికి చికిత్స చేయాల్సి వచ్చినా ఇమీడియట్ గా తెలుసుకునే అవకాశం ఉంటుంది. అలాగే లైఫ్ ఎమర్జెన్సీస్, కొంతమందికి ఎమర్జెన్సీస్ లో కాల్ చేయడానికో లేకపోతే ఎవరికైనా రియాక్ట్ అవడానికి మన వేరియబుల్స్ లోనే ఇప్పుడు ఆ టెక్నాలజీ వచ్చింది. సో వేరియబుల్స్ అంటే మనం ఫిట్నెస్ ట్రాకింగ్ కి లైక్ యూనో వాడుతున్న వేరియబుల్స్ లోనే ఇప్పుడు ఈసీజీ టెక్నాలజీ వచ్చింది, అలాగే ఎమర్జెన్సీ నోటిఫికేషన్ టెక్నాలజీ వచ్చింది. సో ఇదంతా కూడా మన హోమ్ అండ్ మన డే టు డే లైఫ్ లో మనం టచ్ చేసే ఎలిమెంట్స్ అన్నింటిలోనూ ఐఓటీ పాత్ర ఉంటుంది. అంటే సింపుల్ గా మనం ఈ వేరబుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, మీరు చేతికి పెట్టుకునే వాచ్ లోని మీ పల్స్ సెన్సింగ్ ఉంటుంది, అలాగే మీరు స్టెప్ ట్రాకింగ్ ఉంటుంది, స్లీప్ ట్రాకింగ్ ఉంటుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీ దగ్గరలో ఉన్న ఒక ఇంటర్నెట్ కనెక్టెడ్ డివైస్, అంటే ఫోన్ లాంటి డివైస్ ఏదైనా అవ్వచ్చు, దానికి కనెక్ట్ అయ్యి దాని ద్వారా క్లౌడ్ కు వెళ్ళి ఈ ప్యాటర్న్స్ అన్ని కూడా మళ్ళీ మీ ఫోన్ లోని మొబైల్ యాప్ లోని స్లీప్ ప్యాటర్న్ ఎలా ఉంది, స్టెప్స్ ఎలా ఉన్నాయి, లేకపోతే హార్ట్ రేట్ ఎలా ఉంది, సో ఇవన్నీ మానిటర్ చేసుకోగలుగుతాం. ఇదే అప్రోచ్ ని ఇంకొంచెం హయ్యర్ స్కేల్ తీసుకెళ్తే దాన్ని మనం ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ లో వాడతాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఏవియేషన్ ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే ఒక ఎయిర్క్రాఫ్ట్ ఉంది, ఎయిర్క్రాఫ్ట్ ఇన్ ఫ్లైట్ ఉంది అనుకుంటే ఆ ఇన్ ఫ్లైట్ లో ఉన్న ఎయిర్క్రాఫ్ట్ లో కొంత మెయింటెనెన్స్ రిక్వైర్మెంట్ వస్తుంది సడన్ గా. అదే ఓల్డర్ మెకానిజం లో ఏంటంటే ఆ ఫ్లైట్ ల్యాండ్ అయ్యి అది ఆ సర్వీస్ సెంటర్కి వెళ్ళిన తర్వాత అక్కడ దాని ప్రాబ్లం డయాగ్నైజ్ చేసి ఆ తర్వాత డయాగ్నైజ్ చేసిన ప్రాబ్లం ఫిక్స్ చేసి ఆ తర్వాత మళ్ళీ అది ఫ్లైట్కి రెడీ అయ్యేది. ఇప్పుడు ఐఓటీ ఆర్ యూనో ఇలాంటి టెక్నాలజీ తోటి ఫ్లైట్ దాన్ని సెల్ఫ్ డయాగ్నైజ్ చేసుకోగలుగుతాం, అందులో ఉన్న ఇన్స్ట్రుమెంటేషన్ సెల్ఫ్ డయాగ్నైజ్ చేసుకుంటుంది. సో దానిలో ఉన్న ఏదైతే ఇష్యూ ఉందో, ఎలాంటి ఏరియాలో సర్వీస్ రిక్వైర్మెంట్ ఉందో అది డైరెక్ట్ గా గ్రౌండ్ స్టేషన్కి పంపించగలుగుతుంది. సో ఫ్లైట్ ల్యాండ్ అయ్యేటప్పటికే దానికి కావాల్సిన రిపేర్ రిక్వైర్మెంట్స్ అన్నింటిని కూడా గ్యాదర్ చేసి ఒకసారిగా రిపేర్ చేసి టోటల్ కాస్ట్ ఆఫ్ మెయింటెనెన్స్ తగ్గించేయచ్చు, టోటల్ టైమ్ టు మెయింటైన్ తగ్గించేయచ్చు. సో యువర్ ఫ్లైట్ కెన్ టేక్ ఆఫ్ రియలీ ఫాస్ట్. సో ఇలాంటివి ఎన్నో ఉదాహరణలు ఇండస్ట్రియల్ సెగ్మెంట్ లో చాలా ఉన్నాయి. లైక్ మెయింటెనెన్స్ ఆఫ్ అసెట్స్, మనం కార్లు కానీ మిగతా అసెట్స్ కానీ రెగ్యులర్ పీరియాడిక్ మెయింటెనెన్స్ అని చేస్తాం. సో పీరియాడిక్ మెయింటెనెన్స్ అవసరం లేకుండా మెయింటెనెన్స్ యాజ్ పర్ రిక్వైర్మెంట్ సో మీరు ఆప్టిమైజ్ చేసుకోవచ్చు. సో అసెట్స్ మీ కార్ లో ఉన్న లేకపోతే మీ ఫ్యాక్టరీలో ఉన్న అసెట్స్ వాటి మెయింటెనెన్స్ రిక్వైర్మెంట్స్ అవి సొంతంగా తెలుసుకుని సెల్ఫ్ డయాగ్నైజ్ సెల్ఫ్ కాన్ఫిగర్ చేసుకుని మీకు ఇన్ఫార్మ్ చేయగలుగుతాయి. సో ఏది ఎప్పుడు నాకు సర్వీసింగ్ అవసరం అనేది. సో ఆ లెవెల్ వరకు స్కేల్ అప్ చేసి ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ లో ఎంతో విరివిగా వాడచ్చు. వీటి వల్ల కేవలం ఆటోమేషన్ ఒకటే కాకుండా యూనో వర్కర్ సేఫ్టీ అండ్ దెన్ యూనో అప్లికేషన్ టు రెగ్యులేషన్స్ అన్నిటినీ కూడా కంప్లీట్ గా ఆటోమేట్ చేయొచ్చు ఐటి సొల్యూషన్స్ తోటి. సో ఇది ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మోస్ట్ లేటెస్ట్ అండ్ దెన్ మోస్ట్ నీడెడ్ టెక్నాలజీ అండ్ ఏరియా ఆఫ్ డెవలప్మెంట్ ఐ థింక్ ఇన్ టుడేస్ వరల్డ్. రైట్ నగేష్ గారు, సో చాలా డీటెయిల్డ్గా వాట్ ఈజ్ ఐఓటీ అనేది చెప్పారు. శ్రీనివాస్ గరిమెళ్ళ గారికి ఎక్కువ మిగల్చలేదు మీరు ఏంటి అని చెప్పడానికి, బట్ అఫ్కోర్స్ దిస్ ఈజ్ ఎ వెరీ వాస్ట్ సబ్జెక్ట్ అనుకోండి. సో శ్రీనివాస్ గారు, ఇప్పుడే మన నగేష్ గారు చెప్పినట్లుగా ఈ దేర్ లాట్ ఆఫ్ అప్లికేషన్స్ ఐఓటీలో. సో దీనికి కాకపోతే కనెక్టివిటీ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కాంపొనెంట్ ఇందులో. సో 5G వస్తే ఇంకా ఎన్నో అద్భుతాలు జరుగుతాయని ప్రపంచం అంతా ఆశిస్తుంది. సో అదర్వైజ్ అప్పటి వరకు 5G విస్తృతంగా వచ్చేంత వరకు ఐఓటీ ఎంత వేగంగా మనం ఇంప్లిమెంట్ అవుతుంది? థ్యాంక్ యూ నగేష్ గారు అండి, నగేష్ గారు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. కమింగ్ టు యువర్ క్వశ్చన్, బిఫోర్ కమింగ్ టు 5G అట్ దిస్ మూమెంట్ వీఆర్ యూజింగ్ ద 4G. యాక్చువల్లీ దిస్ నెట్వర్క్ స్పీడ్ కమ్స్ బిట్వీన్ ది క్లౌడ్ అండ్ ది గేట్వేస్. యాజ్ నగేష్ మెన్షన్ we can divide IoT into the, IoT is the RAS subject, but we can divide into like three steps. One is the end devices, which are sensors, actuators, and the middle is the gateways, and the third one is the cloud and the network. Actually, whatever you are asking, this 5G will come or 4G network will come between the gateway and the cloud. So one, and coming to the communication between end device to the gateway, n number of protocols it is already available. And coming to the technology evaluation, previously also this technology IoT is there, but in different way. At the time we have retrieved the information from the end device. Like example, we don't have the previously devices with the Bluetooth or ZigBee communication devices. At the time, sensor devices with the RS-232, which are difficult to get the data, and we need to connect physically to the gateway.
So there are no network at that time. Now end devices are coming with the Wi-Fi end devices and ZigBee, Bluetooth. So all these technologies are evolving and coming with the end devices. So what happened? What happens is, we can get the devices wirelessly to middleware, like gateway. So here, whatever data is coming from the end devices, we can send data to the cloud by using either 3G or 4G, 5G. Advantage is 5G, 4G is we can send data, huge data at a time, like 5G per second, 1 GB we can send it. In 4G, some MB data we can send it. This is the advantage of communication between these two. Right, sir. So IoT is the future antunnam manu. So Internet of Things anedi raabo rojullo manandari lives ni march vestundi, transform chestund antunnam. Kaabatti deenikunna hurdles enti? So prastham nenu koddiga ee articles lo chadina prakaram security is one big issue antunnaru. Alage data privacy, data sharing kuda oka issue antunnaru. So ee issues ni హర్డిల్స్ గా భావించాలా లేకపోతే వీటిని సార్ట్ అవుట్ చేయటం సులభంగా జరిగిపోతుందా శ్రీనివాస్ గారు? యా డెఫినెట్లీ యాజ్ యూ మెన్షన్డ్ దీస్ ఆర్ ది ఛాలెంజెస్ ఓన్లీ బట్ నాట్ హర్డిల్స్ అండ్ నాట్ షో స్టాపర్స్ నౌ డేస్ ఎవ్రీ కంపెనీ అండ్ ఎవ్రీ చిప్ మ్యానుఫ్యాక్చర్ ఈస్ ప్రొవైడింగ్ హై అండ్ సెక్యూరిటీ బిట్వీన్ ఫర్ షేరింగ్ ద డేటా ఫ్రమ్ ఎండ్ డివైస్ టు ది క్లౌడ్ లైక్ ఎగ్జాంపుల్ ఎండ్ డివైజెస్ కనెక్టెడ్ టు లెట్ అస్ అస్యూమ్ గేట్వే So tomorrow one person came and removed one sensor and he connected his own sensor to get some data. But gateway should capable of identifying that sensor in particular network or not. That we'll call it as a secure device onboarding. So this secure device onboarding will take care of the security mechanism and security synchronization between the end device and gateway end. So and in the same way, gateway to cloud also, security protocols are there, like either MQTT or TLS or HTTPS. These type of security mechanisms are implementing by either cloud providers as well as the gateway implementations. And if you take the simple example, Microsoft Azure is there. So Microsoft launched the new chip with the high-end security. So in middle, nothing, gateway is not required. Whatever data is coming from the sensor, that will send directly to the cloud. In middle, there is no gateway, nothing. And security communication between Azure cloud and this chip, they're using the TLS layers. So TLS is transport layer security. That is a very complex, very high secured one. No one can breach those security things. That is the one point. So Nagesh garu, IoT inta veganga vistaristunnappudu ఇన్ని రంగాలని ఇది ప్రభావితం చేయబోతున్నప్పుడు ఆబ్వియస్లీ దెర్ విల్ బి లాట్ ఆఫ్ కెరీర్ ఆపర్చునిటీస్ సో ఎటువంటి కెరీర్ ప్రాస్పెక్ట్స్ ఏదర్ జూనియర్ లెవెల్లో కావచ్చు సీనియర్ లెవెల్లో కావచ్చు ఐఓటీకి సంబంధించి కనిపిస్తున్నాయి డెఫినెట్గా అండి ఐ థింక్ ఇది మనం ముందు అనుకున్నట్టుగా ఐఓటీ కేవలం ఒక పర్టికులర్ ఏరియా ఆఫ్ టెక్నాలజీకి సంబంధించింది కాదు అది మనం సెన్సర్స్ నుంచి క్లౌడ్ వరకు వేరియస్ స్టేజెస్ మనం డిస్కస్ చేసాం సో ఆబ్వియస్ గా ఏంటంటే ఇది ప్రతి ఇమీడియట్ గా మనం ఇండస్ట్రియల్ ఎగ్జాంపుల్స్ కొన్ని తీసుకున్నప్పుడు ఇమీడియట్ గా బిజినెస్ ఓనర్స్ కి ఆర్ యునో ఆ ఇండస్ట్రీ ఓనర్స్ కి ఇట్ ఈస్ ఏ హ్యూజ్ ప్రొడక్టివిటీ బెనిఫిట్ సో ఇన్వెస్ట్మెంట్స్ చాలా హై ఉన్నాయి డెఫినెట్ గా దీనిలో సో ఇమీడియట్ గా వాళ్ళకి హ్యూమన్ ఎర్రర్ రిడక్షన్ ఆఫ్ కాస్ట్ అండ్ ఆ ప్రొడక్టివిటీ పెరుగుతున్నప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ ఆబ్వియస్ గా ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతుంటాయి సో మనం సెన్సర్స్ గురించి మాట్లాడాము అంటే వీఆర్ టాకింగ్ అబౌట్ హార్డ్వేర్ అలాగే మనం సెక్యూరిటీ గురించి మాట్లాడడం అండ్ దెన్ మనం 5G గురించి మాట్లాడడం ఇన్ కనెక్షన్ విత్ ఐఓటీ అండ్ నెట్వర్క్ గురించి నెట్వర్కింగ్ గురించి మాట్లాడడం సో రేంజ్ ఆఫ్ యునో స్కిల్స్ దట్ ఆర్ రిక్వైర్డ్ టు ఎనేబుల్ ఐఓటీ చాలా వైడ్ రేంజ్ అండి సో సో ఇది రేంజింగ్ ఫ్రమ్ హార్డ్వేర్ లైక్ యునో హార్డ్వేర్ ఇంజనీయర్స్ సో మీరు ప్రతి థింగ్ ని మీరు ఇంటర్నెట్ మీద తీసుకురావాలనుకుంటే నెట్వర్క్ లో కనెక్ట్ చేయాలనుకుంటే సో ఆ హార్డ్వేర్ హ్యాస్ టు గో త్రూ సమ్ అమౌంట్ ఆఫ్ ఎవల్యూషన్ సో దానిలోని దాని ఐటీ కనెక్టివిటీ అంటాం ఏవైతే థింగ్స్ మనం ప్రస్తుతానికి వాటిని ఓన్లీ మెకానికల్ పార్ట్స్ కింద ఇన్ని రోజులు ట్రీట్ చేసాము వాటిలో ఐటీ అది ఇంటెలిజెన్స్ యాడ్ చేస్తున్నాం మనం సో అక్కడ హార్డ్వేర్ సైడ్ వాటిని ఈ ఇంటర్నెట్ రేంజ్ లో తీసుకురావడానికి నెట్వర్కింగ్ ఆ తీసుకొచ్చిన డేటాని ప్రొటెక్ట్ చేయడం కోసం సెక్యూరిటీ తర్వాత మీకు ఈ బిజినెస్ లాజిక్ దాని చుట్టూ రాయడానికి అంటే డేటా అక్విజిషన్ రాయడానికి దానికి C++ లాంటి లాంగ్వేజెస్ అక్కడ నుంచి మొదలుపెట్టి మీకు సెక్యూరిటీ ద మూమెంట్ సెక్యూరిటీ గురించి మాట్లాడినప్పుడు దాని ఆడిటింగ్
ఇంకా క్లౌడ్ వర్క్ తీసుకెళ్తే అక్కడ డేటా అనలిటిక్స్. సో ఈ విధంగా డిఫరెంట్ స్కిల్ సెట్ రిక్వైర్మెంట్ తోటి ఐఓటి కంప్లీట్ స్పెక్ట్రమ్ కవర్ చేస్తుందండి. సో ఆబ్వియస్లీ ఐటీ ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి లైక్ యునో ఆర్ అసోసియేటెడ్ డిఫరెంట్ స్ట్రీమ్స్ లైక్ యునో ఎలక్ట్రానిక్స్ లైక్ మన హార్డ్వేర్ గురించి మాట్లాడుకుందాం. సో ఇలాంటి రంగాల్లో ఉన్న వాళ్ళకి చాలా మందికి ఎన్నో ఉపాధి అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే మీరు మీరు కూడా క్విక్ గా మెన్షన్ చేశారు ఇంట్రొడక్షన్ లోని 2017 ఆన్వర్డ్స్ ఆల్మోస్ట్ కంటిన్యూస్ గా 3-4 ఇయర్స్ నుంచి ఐఓటి అండ్ ఐఓటి రిలేటెడ్ స్కిల్ సెట్ కి జాబ్ మార్కెట్ లో ఆల్మోస్ట్ ఆన్ ద టాప్ ఆల్వేస్ ఉంటుంది పాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి. సో ఇట్ యాక్చువల్లీ కమ్స్ టు షో అండ్ దెన్ ఇంక్రీజింగ్ బ్యాండ్విడ్త్స్ ఈ కంప్యూటేషన్ స్పీడ్స్ ఆర్ అవైలబిలిటీ తోటి ఇంకా మోర్ అండ్ మోర్ ఆటోమేషన్ స్కోప్ పెరుగుతుంది కాబట్టి ఉద్యోగ అవకాశాలు డెఫినెట్ గా ఈ రంగంలో చాలా ఎక్కువగా ఉన్నాయి. రైట్. ఇక్కడ మనం పీపీటీలో గమనిస్తున్న ఐఓటీ ఆర్కిటెక్చర్ గురించి అలాగే స్టేజెస్ ఆఫ్ ఐఓటీ గురించి అండ్ ఐఓటీ గేట్వే రెడీలీ అవైలబుల్ గేట్వేస్ గురించి కొన్ని మెన్షన్ చేయడం జరిగింది. కుడ్ యూ ప్లీజ్ ఎలాబరేట్ ఆన్ దట్? యా డెఫినెట్లీ. ఐ థింక్ మన స్టేజెస్ ఆఫ్ ఐఓటీ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సెన్సర్స్ థింగ్స్ నేమో సెన్సర్స్ కనెక్ట్ చేస్తాం, సెన్సర్స్ నుంచి డేటా అక్విజిషన్ లేయర్కి వస్తుంది, అక్కడే మనం గేట్వేస్ గురించి మాట్లాడుతున్నాం. యాక్చువల్గా ఈ గేట్వేస్ మల్టిపుల్ ఫంక్షనాలిటీ మనకు ఆఫర్ చేస్తాయి. ఒకటేమో ఫస్ట్ గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్ ఒకటైతే కనుక ప్రాసెసింగ్ దిస్ ఇన్ఫర్మేషన్ ఇంకో స్టెప్ అయితే అండ్ దెన్ టేకింగ్ ఇమీడియట్ డెసిషన్స్ ఆర్ యాక్షన్స్. దీన్నే మనం ఆన్ ప్రెమ్ ఆర్ ఎడ్జ్ డెసిషన్ మేకింగ్ అంటాం. అంటే ఈవెన్ బిఫోర్ గోయింగ్ టు క్లౌడ్ మీరు ఒక పర్టికులర్ ఫ్యాక్టరీ యాజ్ అన్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక ఆ ఫ్యాక్టరీ విల్ ఇట్ సెల్ఫ్ యాక్చువల్లీ అక్కడ పనిచేసే ఆపరేటర్స్ కానీ అక్కడ ఉండే పర్సనల్ కానీ అక్కడ ఆ డేటా తోటి ఇమీడియట్ గా వాళ్ళు కొన్ని డెసిషన్ మేకింగ్ అంటే మోర్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్ వాళ్ళు తీసుకునే అవకాశం. సో అది అక్కడ నుంచి నెక్స్ట్ స్టెప్ మూవింగ్ ద డేటా టు క్లౌడ్. సో ఈ ఐఓటీ ఆర్కిటెక్చర్ లో టిపికల్ గా ఒక ఫేజ్ సెన్సింగ్ ద డేటా అండ్ దెన్ యాక్టింగ్ ఆన్ ఇట్ ఇమీడియట్లీ సో దట్ యూ కెన్ అవాయిడ్ ఎనీ క్యాటస్ట్రఫీ ఆర్ యూ కెన్ మేక్ షూర్ దట్ యువర్ ప్రొడక్షన్ ఈస్ ఆప్టిమల్. అదొక ఆస్పెక్ట్ అయితే కనుక సెకండ్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్ ఈస్ యాక్చువల్లీ బియాండ్ ద గేట్ వే అండ్ వెన్ ద డేటా రీచెస్ క్లౌడ్. సో అక్కడ మనం టిపికల్ గా వి టాక్ అబౌట్ డేటా మేనేజ్మెంట్ అండ్ అనలిటిక్స్. సో ఇది ఆల్సో వీ కెన్ రిఫర్ టు ఇట్ యాజ్ ఎ లేయర్ వేర్ యునో డేటా మంచింగ్ హ్యాపన్స్. అంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్స్ ఒకటే ఫ్యాక్టరీ నుంచి మల్టిపుల్ ఇయర్స్ ఆఫ్ డేటాను మనం గ్యాదర్ చేయొచ్చు, లేదంటే మల్టిపుల్ ఫ్యాక్టర్స్ నుంచి ఒక ఎంటర్ప్రైజ్ సెటప్ లో డేటాను గ్యాదర్ చేసి ఆ డేటా అంతా క్లౌడ్ లేయర్ లో తీసుకొచ్చి దాన్ని అంత డేటాని అనలైజ్ చేయొచ్చు. అంటే ఐ విల్ గివ్ యూ ఎ క్విక్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు ఒక ఆపరేటర్ ఫ్యాక్టరీలోని ఒక ప్లాంట్ ని ఆపరేట్ చేస్తున్నప్పుడు ఒక అలారం ట్రిగర్ అయింది అనుకుందాం, ఒక సిచ్యువేషన్ అలారం వచ్చింది. సో అంతకుముందు టిపికల్ గా మన ఆపరేటర్ ఎక్స్పర్టీస్ వాళ్ళ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పర్టీస్ మీద డిపెండ్ అయ్యి వాళ్ళ అలారం ఎలా హ్యాండిల్ చేస్తారనేది దాని మీద డిపెండ్ అయ్యింది. ఇప్పుడు అలా కాకుండా ఇదే సిమిలర్ సిచ్యువేషన్ అంతకుముందు వచ్చిందా, దానికి ఈ ప్యాటర్న్ ఏదైనా మ్యాచ్ అవుతుందా అంతకుముందు సిచ్యువేషన్ తోటి, ఒకవేళ మ్యాచ్ అవుతుంటే కనుక అంతకుముందు తీసుకున్న యాక్షన్ ఏంటి, అదే యాక్షన్ ఇప్పుడు మనం అప్లై చేసే అవకాశం ఉందా, ఇదంతా కూడా మీకు డేటా అనాలిసిస్ జరిగిపోయి ఆ రికమెండేషన్స్ ఆపరేటర్ కి వెనక్కి రెడీగా వస్తాయి. సో ఇది ఐఓటీ ఆర్కిటెక్చర్ లో ప్రైమరీ పార్ట్. ఒక సైడ్ డేటా గ్యాదరింగ్ ప్రాసెసింగ్ అయితే ఇంకో పార్ట్ డేటా అనాలిసిస్ అండ్ దెన్ ఫీడ్బ్యాక్. సో దట్ ఈస్ హౌ యూ కెన్ లుక్ ఎట్ ద హోల్ బ్రేక్ డౌన్ ఆఫ్ ఐఓటీ ఆర్కిటెక్చర్ అండ్ స్టేజెస్. Just I want to add some things to Nagesh here. Whatever you have mentioned, readily available gateways means sometimes we need to develop a POC for someone wants to migrate their career to IoT. In that scenario, these gateways are very useful to startup. Just we can take this readily available gateways, either Raspberry Pi or BeagleBoard or Intel gateways. And these gateways comes with the some of the sensors, either temperature, humidity and weather sensor, these sensors. And these gateways are providing cloud connectivity directly. By using these APIs, we can send data to the any of the cloud like Azure or AWS or GPS Google Cloud. So there we can demonstrate with the dashboard also what data received into this one. As Nagesh mentioned, there we need to do some of the data analysis and data presentations for display. That is the reason here we have mentioned in the slide some of the gateways readily available. Because when we are starting any of the new project or product, hardware will take some time. For the time, what we'll do is we'll start with the readily available gateways, COTS gateways, and we'll start the project and implement the POCs and we'll demonstrate.
and this is useful for any of the newcomers and who wants to migrate their career from something to the IoT. These gateways are useful. Okay, sir. So now we'll get into the roles like cloud engineer roles. Ilanti amsal konni mana PPT lo chustunna. So chinna viramam viraman tarvata ఎటువంటి కెరీర్స్ ఉన్నాయి అసలు ఐఓటీలో ఎటువంటి ఆపర్చునిటీస్, కొన్ని వేల ఉద్యోగాలు ఇందులో ఉన్నాయని చెప్తున్నారు. సో ఈ వేల ఉద్యోగాలకు ఎటువంటి శిక్షణ అవసరం, ఎటువంటి రిసోర్సెస్ ఈ శిక్షణ కోసం ఉన్నాయి, ఈ అంశాలన్నీ మాట్లాడుకుందాం చిన్న విరామం తర్వాత. ఐసీఐ టెక్ సిరీస్ ది వన్ అండ్ ఓన్లీ టెక్నాలజీ షో ఇన్ ది తెలుగు మీడియాకి పునఃస్వాగతం. మనం ఇవాళ ఐఓటీ గురించి మాట్లాడుకుంటున్నాం, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఈ ఐఓటీలో ఉన్న కెరీర్ ఆపర్చునిటీస్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో నగేష్ గారు, క్లౌడ్ ఇంజనీర్ అనే ఒక రోల్ గురించి పీపీటీలో నేను చూస్తున్నాను. సో ఇందులో ఎటువంటి ట్రైనింగ్ అవసరం? క్లౌడ్ రోల్స్, ఇంజనీర్ రోల్స్లో చాలా రకరకాలు కనిపిస్తున్నాయి. డెవలప్మెంట్ ఆపరేషన్స్ ఇంజనీర్, సెక్యూరిటీ ఇంజనీర్, క్లౌడ్ డెవలపర్, అలాగే ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్ డెవలపర్, సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్, ఇలా రకరకాల రోల్స్ కనిపిస్తున్నాయి. ఇవన్నీ కొత్తగా ఈ రంగంలో రావాలనుకునే వాళ్ళకి, లేదా ఇందాక మన శ్రీనివాస్ గారు అన్నట్లుగా ఎవరైనా మైగ్రేట్ కావాలి ఇంకొక డొమైన్ నుంచి ఈ డొమైన్లోకి రావాలి అనుకునే వాళ్ళకి కూడా ఎటువంటి ట్రైనింగ్ అవసరం? యా, డెఫినెట్లీ అండి. సో ఇది ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా, ఇది కొత్తగా కెరియర్లోకి, ఐటీ కెరియర్లోకి వస్తున్న వాళ్ళకి కానీ, లేకపోతే ఆల్రెడీ ఐటీ కెరియర్లో ఉన్న వాళ్ళకి కూడా, ఇద్దరికి కూడా కొత్త ఆపర్చునిటీస్ కలిగించే ఏరియా ఐఓటీ డెఫినెట్ గా. సో మనం మీరు అందులో పీపీటీలో చూస్తున్నట్టుగా డిఫరెంట్ రోల్స్ ఉన్నాయి. అంటే అందులోని ఎక్స్పీరియన్స్డ్ ఇంజనీర్స్ అయితే కనుక కొన్ని రోల్స్ లైక్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్స్ అలాంటి రోల్స్ కూడా ఉంటాయి. అదర్వైజ్ యూనో మైగ్రేటింగ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయంటే, ప్రైమర్లీ ఇందులోని మనం నెట్వర్కింగ్ టచ్ చేసాం కాబట్టి టాపిక్, కొన్ని కొత్త రకం ప్రోటోకాల్స్ లైక్ యూనో మెషిన్ టు మెషిన్ ప్రోటోకాల్స్ అంటాం కొన్నిటిని, MQTT, ఇలాంటి ఆల్రెడీ నెట్వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇందులోని ఆ మెషిన్స్ ని ఈ నెట్వర్క్ పర్వ్యూలోకి తీసుకురావడానికి కావాల్సిన కొన్ని కొత్త నెట్వర్కింగ్ ప్రోటోకాల్స్ వేపున్న ట్రైనింగ్ కొంత అవసరం పడుతుంది. సో వాళ్ళు అప్స్కిల్ చేసుకోవాలి డెఫినెట్లీ, ఫర్ ష్యూర్. బట్ అలా నెట్వర్కింగ్ సైడ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కొన్ని కొత్త అవకాశాలు ఉన్నాయండి. అలాగే అదే నెట్వర్కింగ్ ఏరియాలో ఉన్న వాళ్ళకి, మనం సెక్యూరిటీ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి అందులో చాలా చాలా అవకాశాలు ఉన్నాయి. ఎస్పెషలీ మనం మీరు కొన్ని కన్సర్న్స్ గురించి అడిగారు, సో సెక్యూరిటీ ఇస్ అ బిగ్ కన్సర్న్ అందులోని. సో దాన్ని అడ్రస్ చేయడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి, లైక్ యూనో కొన్ని సర్టిఫికేషన్ కోర్సెస్ లైక్ సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్ అని, సో అదొక కోర్స్ ఉంది, ఎథికల్ హ్యాకింగ్ అనేది ఒక కోర్స్ ఉంది. సో అదొకటి, దట్ ఈస్ అ గుడ్ వే టు లుక్ ఎట్ దట్ డైరెక్షన్. లేదంటే సర్టిఫైడ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ సెక్యూరిటీ ప్రొఫెషనల్ అని, అది స్టార్ట్ ఎర్లీ కెరియర్ వాళ్ళకి అలాంటి సర్టిఫికేషన్ కోర్సెస్ బాగా హెల్ప్ చేస్తాయండి నెట్వర్కింగ్ సైడ్ ఉన్న వాళ్ళకి. అలాగే ఇప్పుడు ఆల్రెడీ వెబ్ డెవలప్మెంట్ లైక్ యూనో ఫ్రంట్ అండ్ డెవలపర్స్ అంటాం. సో ఫ్రంట్ అండ్ డెవలపర్స్ అంటే వాళ్ళు యూజర్ ఇంటర్ఫేస్, యూజర్ ఎక్స్పీరియన్స్ సైడ్ ఇందులో ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మనం డేటా ఇన్ హయ్యర్ వాల్యూమ్స్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఆ డేటా ప్రెజెంటేషన్ ఎలా చేస్తున్నాం అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫర్ సంబడీ హూ ఇస్ లుకింగ్ ఎట్ దట్ హ్యూజ్ డేటా, సో దాన్ని ప్రాపర్ గా ప్రెజెంట్ చేయడం, దాన్ని అనలైజ్ చేసిన డేటాని ప్రాపర్ గా ప్రెజెంట్ చేయడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆల్రెడీ వెబ్ డెవలప్మెంట్ లో ఉన్నవాళ్ళు, ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ లో ఉన్నవాళ్ళు, దే కెన్ లుక్ ఎట్ ఆపర్చునిటీస్ ఆర్ యు నో ఎన్హాన్స్ దర్ స్కిల్ టు డూ మొబైల్ డెవలప్మెంట్ లెర్నింగ్. సో అందులోని ఇంకొన్ని కొత్త అవకాశాలు. సో మోస్ట్ ఆఫ్ ద డేటా మనం చూస్తున్న డేటా అంతా కూడా మొబైల్లోనే మనం అనలైజ్ చేస్తున్నాం ఈ యాప్స్ ద్వారా. సో వెబ్ డెవలప్మెంట్ సైడ్ ఉన్నవాళ్ళు మొబైల్ డెవలప్మెంట్ సైడ్ అవకాశాల కోసం కొత్తగా చూడొచ్చు. హార్డ్వేర్ సైడ్ ఉన్నవాళ్ళు ఇంకొంచెం కొత్త ప్లాట్ఫామ్స్ లైక్ యూనో రాస్బెర్రీ ఇలాంటి ఏమైనా కొత్త ప్లాట్ఫామ్స్, ఇంకొంచెం స్మాలర్ ఫుట్ ప్రింట్ ఉన్న హార్డ్వేర్ ప్లాట్ఫామ్ సైడ్ హ్యాండ్స్ ఆన్ ట్రై చేయగలగడం. సో ఎన్నో కిట్స్ అవైలబుల్ గా ఉన్నాయి, అటుపక్క ఎన్నో అవకాశాలు ఉన్నాయండి అటుపక్క ట్రై చేయడం. ప్రైమరీ పార్ట్ యాక్చువల్లీ అప్స్కిలింగ్. సో ఇందులో కంప్లీట్ గా అన్లర్న్ చేయాల్సిన అవసరం అయితే ఎక్కడ లేదు. అంటే ఇప్పుడు ఒక నెట్వర్క్ ఇంజనీర్ ఉన్న, హార్డ్వేర్ ఇంజనీర్ ఉన్న, యుఐ డెవలపర్ ఉన్న, వాళ్ళది అన్లర్న్ చేయాల్సిన అవసరం లేకుండా అప్స్కిలింగ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ స్టెప్ ఐఓటీలోకి ఎంట్రో. ఓకే, సో శ్రీనివాస్ సార్, ఎక్కువ ఇందులో మనకు నెట్వర్కింగ్, హార్డ్వేర్ ఇలాంటివి కనిపిస్తున్నాయి, డివైసెస్ కనిపిస్తున్నాయి కాబట్టి ఎక్కువ మోస్ట్లీ హార్డ్వేర్ కనిపిస్తుంది. అఫ్కోర్స్ మేబీ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, సాఫ్ట్వేర్ పార్ట్ కూడా చాలా ఉండే ఉంటుంది. సో ఈ ట్రైనింగ్ ఎక్కడ తీసుకోవాలి, ఎటువంటి ఇన్స్టిట్యూట్స్ అందుబాటులో ఉన్నాయి, ఈ మన అమీర్పేటలో ఉన్న ఇన్స్టిట్యూట్స్ లాంటి వాటిలో సరిపోతుందా, లేకపోతే హై ఎండ్ ఇన్స్టిట్యూట్స్ ఏమైనా ఉన్నాయా?
సార్ కంపల్సరీ యాజ్ నగేష్ మెన్షన్ హియర్ మనకి టూ టైప్స్ యూ కెన్ డివైడ్ అండి. వన్ ఈజ్ హార్డ్వేర్ సైడ్ అండ్ అనదర్ వన్ ఈజ్ సాఫ్ట్వేర్ సైడ్. హార్డ్వేర్ సైడ్ అంటే హియర్ మనకి సెన్సార్లు అవునండి, గేట్వేస్ అవునండి. హియర్ హార్డ్వేర్ స్కిల్స్ రిక్వైర్డ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ది సిస్టమ్, వీల్ కాల్ ఇట్ యాజ్ ఎ సిస్టమ్ సాఫ్ట్వేర్. ఫర్ దాట్ హార్డ్వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ అండ్ మోస్ట్లీ C++ స్కిల్స్ రిక్వైర్డ్ ఫర్ దిస్ డెవలపింగ్ ద అప్లికేషన్స్ ఇన్ ద గేట్వే. So who are familiar with the background of the C++, they can choose this part, one part, system side. And another part, cloud side. Cloud side, anyone, like example, whatever we discussed previously, for those, most of the thing, ECE people, electronics background is a little bit required to understand the hardware and the system side. But coming to the cloud side, anyone can choose it. Any discipline, engineering discipline people can choose it. Either a cloud architect, cloud developer, and a few things as he mentioned, security and DevOps. DevOps also available. And apart from that, data analysis and machine learning and artificial intelligence. All these are part of cloud everything. Once after receiving the data, we need to do a lot of things into the cloud infrastructure. So for this training, as you asked, we have a certified partners by reputed like Microsoft and AWS and Google. And we have mentioned in one of the slides, if you coming to the AWS, Microsoft, we have some of the very famous institutes available like Simply Learn in Hyderabad and Alchemy Solutions and Cloud Technologies. If you take training from any one of these, we'll get the certificate from the Microsoft. That is very useful for the people who are planning to migrate or who wants to learn IoT or cloud technology. And coming to the certificates here, we have the Azure Solution Architect. Normally for this, people should understand overall system level knowledge from end-to-end device to the cloud. So they will choose the cloud architect. For this, at least some experience is required. And apart from that, administration is required. For that, platform infrastructure pass, what type of platform is required for the customer requirements. So that person will analyze and finalize that one. For that also, he can go for the Azure administration certification. And Azure developer is there. And Azure DevOps also there. So all these are certifications we can obtain, so which will help them to migrate or can convert their career to this Azure cloud. Right. Ikkada sariga peru not Azure cloud, any cloud. Right. Okay, sir. So PPT lo names sariga screen meeda kanipistunnaya ledo manchi chakkata perlu aithe ikkada kanipistunnaya naku. Training partners: Cloud Wizard Consulting, Ethnos Consultancy Services, Konig Solutions, Train Court Networks India Private Limited. Alage maaku evaravaru aithe mails pampistaru vallaki ee PPT ni ivvala manam by evening we'll mail you the PPT also, so that you can watch the PPT carefully in your mailbox. So mana callers alage mailers wait chestunaru. Oka caller ni isthunna, first caller ni. Hello. Yeah, mee peru andi? I'm Santosh andi. Guntur district nunchi call chestunnam. Santosh, adagandi Santosh. సార్, ఇప్పుడు మీరు ఐఓటీ గురించి మాట్లాడుతున్నారు, ఇది అగ్రికల్చర్ లో ఎలా ఉపయోగపడుతుంది అంటే, నేను అంతకుముందు కూడా చూసిన ఆల్రెడీ చూసిన ఏంటంటే అగ్రిసాట్ విత్ మైక్రోసాఫ్ట్ కాంబినేషన్ లో అగ్రికల్చర్ కొన్ని బెనిఫిట్స్ తీసుకొస్తున్నాం ఐఓటీ నుంచి అని అన్నారు. అలాగే నిన్న జరిగిన దానిలో కూడా గూగుల్ సిఇఓ గారు కానీ మన పిఎం గారు కానీ అగ్రికల్చర్ కి బెనిఫిట్స్ చేస్తున్నాం మేము అని అన్నారు. ఇది అంటే ఇప్పుడు మనం వాడుతున్న సెన్సార్స్ కానీ ఇవన్నీ ఫార్మర్ అఫోర్డబుల్ గా ఉంటాయా? ఈ టెంపరేచర్ కావచ్చు, మాయిశ్చరైజర్ కావచ్చు, రెయిన్ ఫాల్ డిటెక్షన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇది ఇండియాలో సాధ్యం అవుతుందా? ఇది మనం ఇక్కడ వాడటానికి ఏ విధంగా పాసిబిలిటీ ఉంది? సో వ్యవసాయ రంగంలో ఈ ఐఓటీ అప్లికేషన్స్ ఏంటి, ఏ విధంగా ఐఓటీ ఉపయోగపడుతుంది? నగేష్ గారు డెఫినెట్ గా అండి, నేను ఫస్ట్ స్టార్ట్ చేస్తాను. బట్ శ్రీనివాస్ గారి దగ్గర ఒక మంచి యూస్ కేస్ ఉంది అగ్రికల్చర్ మీద, ఐ కెన్ కంటిన్యూ. బట్ ఐ విల్ స్టార్ట్ విత్ ఎ బ్రీఫ్ ఆన్సర్ అండి. సో అగ్రికల్చర్ లో డెఫినెట్ గా దీనికి ఎన్నో అప్లికేషన్స్ ఉన్నాయండి. అంటే మన ఇది ఇండియాలో సాధ్యమే కాదా అని అడిగిన క్వశ్చన్ కి డెఫినెట్ గా ఆన్సర్ ఈజ్ డెఫినెట్ గా సాధ్యం ఉంది. ఇప్పుడు ఎన్నో మన ఇండియాలో ఎన్నో రిమోట్ ఏరియాస్ కి కూడా కనెక్టివిటీ అనేది ఇప్పుడు పెద్ద సమస్య కాదు, అన్ని చోట్లకి మనకి కనెక్టివిటీ వచ్చింది. సో దాంతో అండ్ ఈ డివైజెస్ డిప్లాయ్ చేసి వాటికి ప్రైమరీ రిక్వైర్మెంట్ కనెక్టివిటీ.
సో టిపికల్ ఏరియాస్ లైక్ యునో సాయిల్ టెస్టింగ్ లేకపోతే ఇంకొన్ని చోట్ల ఆప్టిమైజ్డ్ ఫార్మింగ్ లైక్ యునో వాటర్ రిక్వైర్మెంట్స్ అన్ని కూడా సాయిల్ బట్టి సాయిల్ కండిషన్ బట్టి చెప్పగలగడం, వెదర్ కండిషన్స్, ఫోర్కాస్టింగ్, సో ఇలాంటి ఎన్నో ఎన్నో అప్లికేషన్స్ అగ్రికల్చర్ ఏరియాలో డెఫినెట్ గా పాసిబుల్ అండి ఐఓటీలో. అండ్ దెన్ ఒక పర్టికులర్ యూస్ కేసు కూడా శ్రీనివాస్ గారి దగ్గర ఉంది, మేము డిస్కస్ చేసాం ఆ యూస్ కేసు కూడా. సో ఐ థింక్ దట్ కెన్ డెఫినెట్లీ ఎక్స్ప్లెయిన్ హౌ దిస్ కెన్ బి యూటిలైజ్డ్. రైట్, శ్రీనివాస్ గారు ఎటువంటి యూస్ కేసు మీ దగ్గర ఉంది? From Tech Mahindra side, and we have developed one platform which will support the farmers that we are calling as a unified smart farm solution. Mm-hmm. We have developed our own sensors which will identify the soil analysis for the NPK and micronutrients and continuously monitoring the pH value of the water and measurement and the solar intensity and weather monitoring and seed and pesticides network distribution partners గురించి information gather చేసే this type of sensors అన్ని we have developed అండి. And we already implemented in a few of the farms in Maharashtra. Like example, we'll take the sugar cane in Maharashtra. We put the some of the sensors in particular locations. The sensor, what it will do is it will measure the dia of the sugar cane, and it will measure the leaf of the sugarcane, how much it grown and everything, and it will send the pH value of the water, how much it is absorbing, and a soil analysis. All these parameters will send to the cloud. So in cloud, what will happen is our data analyst will analyze, and if there is any information is required to send to the he will send, like example, water is required at this moment, so that message will send to the farmer directly, so that farmer can go and can give water whatever is. This type of scenarios available in farmer connecting farming. But as caller adignat at this moment, the sensors and the solution is little bit costly, but in the coming years, in maybe in soon 1-2 years or 3 years, it will be applicable and can use 1 acre, 5 acre farmers also. That affordable low prices, we are planning to launch it. Right, sir. So అప్పటిదాకా పెద్దగా నాకు మెయిల్స్ రావడం లేదని నేను ఒక పీపీటీ పంపిస్తామని అని చెప్పాను. సో వెంటనే ఒక 50 మెయిల్స్ వచ్చాయి. సో అలాగే మన వాళ్ళకి ఏదో ఒక తైలం ఇస్తే తప్ప, అది ఓటు వేయడం అయినా సరే లేదా టీవీ ప్రోగ్రామ్ చూడటం అయినా సరే, ఏదో చిన్న గిఫ్ట్ ఎలిమెంట్ ఉండాలి, లేకపోతే మన వాళ్ళు మాట చేయి కదలదు. సో థ్యాంక్స్ ఫర్ సెండింగ్ ఆల్ దీస్ మెయిల్స్. అందరికి పీపీటీ పంపిస్తాం, ఏమి ఇబ్బంది లేదు. బట్ నాకు పీపీటీ కావాలి అనే ఒక్కటే పెడితే పంపించాం, ఏదో క్వశ్చన్ ఉండాలి అందులో. సో క్వశ్చన్ కోసం కూడా మీరు మంచి ప్రశ్న అడగడానికి కూడా ప్రయత్నం చేయండి. తప్పకుండా మన ఎక్స్పర్ట్స్ అందరూ ఆన్సర్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. వివేక్ అడుగుతున్నారు, ఆయన మెకానికల్ ఇంజనీర్, 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, న్యూ ప్రొడక్ట్ డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్స్లో ఉన్నారు ఇప్పుడు. సో పైథాన్, డేటా అనలిటిక్స్ వీటిల్లో ప్రొఫిషియన్సీ ఉంది. సో ఈ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లో కెరీర్ మౌల్డ్ చేసుకోవాలనుకుంటే ఏం చేయాలి ఆయన? I can take that answer question only. So idi manam antha mundu anukunnattuga idi skill, cross skill actually I think is very very helpful. Ante ippudu vivek gar cheppinattuga ayinki mechanical skill undi python data analytics side entry unte ganaka it is very unique skill set anamata. So manam anukunnattuga primarily mechanical devices ni manam we are trying to convert them into more intelligent. So obviously a mechanical aspects of a device or an equipment or a machinery adi quite helpful. Danta patu next layer koste kanaka meeku data analytics ki vaatiki python actually as a language more helpful. So manam edaithe domain expertise antamo, domain expertise with applied actually through a software language skill adi always actually is a very very useful combination. Typically ilanti IoT kind of applications lo, because it is a an outcome oriented application kabatti ante oka particular use case iskuni daniki solution architecting jarigi dan apply chestam kabatti definitely it is quite helpful. But in general IoT lo kuda ippudu you know, unlike in the past any software skill ante like you know I'm a UI developer or I am a back end developer anni anna rojulu poi ippudu melliga we are talking about full stack developers. Full stack developers ante back end, front end,
అన్ని కెపబిలిటీస్ మిక్స్డ్ కెపబిలిటీస్ ఉన్న ఇంజనీర్స్ కి దెర్ ఈస్ మచ్ మోర్ నీడ్ యాక్చువల్లీ ఫర్ సచ్ కైండ్ ఆఫ్ ఇంజనీర్స్ ఇన్ ద ఇండస్ట్రీ. And a full stack and taking it to the next level, we can actually look at it as fuller stack. IoT case lo fuller stack ga chudochidan ante like you know meeku domain expertise undi mana agri gurinchi maatladam mana aviation gurinchi maatladukunnam so ilaaga meeku domain knowledge undi andulo vaade equipment enti danlo manam chese sense chese parameters enti danni mana e vidhanga values retrieve cheyochu e vidhamaina decisions teeskochu ee ochina data toti alage aa decisions ni elaaga how can we send it back to the equipment so ఈ కంప్లీట్ కంప్లీటింగ్ ద లూప్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కంప్లీట్ డెఫినెట్ గా డొమైన్ స్కిల్స్ చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. ఐ థింక్ హోర్డింగ్ ద డొమైన్ స్కిల్స్ పైథాన్ అండ్ డేటా అనలిటిక్స్ డెఫినెట్లీ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ అండి. ఐ థింక్ ద కీ థింగ్ టు డూ హియర్ ఈస్ యాక్చువల్లీ హౌ డిడ్ యూ మేనిఫెస్ట్ పైథాన్ స్కిల్ లేకపోతే వేరే లాంగ్వేజ్ స్కిల్ ఏదైనా ఉంటే హౌ డి యూ మేనిఫెస్ట్ దట్ ఇన్ టు IoT. ఐ థింక్ దట్ ఈస్ ద కీ థింగ్ ఎందుకంటే పైథాన్ ని మనం వేరే వేరే అప్లికేషన్స్ లో కూడా అప్లై చేయొచ్చు అలాగే IoT లో కూడా అప్లై చేయొచ్చు. సో నోయింగ్ ద బిగ్ పిక్చర్ ఆఫ్ IoT డేటా ఎక్కడి నుంచి వస్తుంది దాని పర్పస్ ఏంటి దాన్ని ఎలా అప్లై చేస్తున్నాము అప్ స్ట్రీమ్ ఏంటి ఇక్కడి నుంచి డేటాకి సో ఇలాంటి మన సర్టిఫికేట్ కోర్సెస్ మనం డిస్కస్ చేసాము ఆర్ లైక్ యూనో సమ్ హ్యాండ్స్ ఆన్ సో ఏదో ఒకటి అలా అప్ స్కిల్లింగ్ చేసుకుంటే కనుక డెఫినెట్లీ ఇట్ ఈస్ క్వైట్ హెల్ప్ రైట్ సార్. సో మరో కాలర్ లైన్ లో ఉన్నారు. హలో హాయ్ సార్. ఇన్ కమింగ్ టు ఆటోమేషన్ like testing point of view, do you have any opportunities in IoT? ఏంటి మీరు ఏంటండి, వాట్స్ యువర్ నేమ్? మురళి అండి. మురళి గారు ఏం చేస్తుంటారు మీరు? ఆటోమేషన్ టెస్టింగ్. ఆటోమేషన్ టెస్టింగ్ లో ఉన్నారు మీరు ఇప్పుడు ప్రస్తుతం? యా. ఓకే, సో డు యు లైక్ టు టేక్ దిస్ క్వశ్చన్ శ్రీనివాస్ గారు? Yes. Automation testing is also part of the we can say IoT అండి. Either in a gateway, either in cloud also, automation testing is required because we cannot test all the cases whether data is sending to cloud properly or not. Here we can implement the automation testing. After gathering data from the sensors, how data is passing to the cloud, whether data is passing properly or not, all these cases we can do automatic one point. And cloud also dashboard and UA verification and connection between cloud and gateways, all these cases also we can do the automation. And automation testing is a part of the cloud and IoT also, I can say. Definitely he can take a take an opportunity of this one. Right sir. Maro caller line lo unnaru. Hello. Hello. Yeah, cheppandi mee peru andi? Pranita sir. Adagandi Pranita. Sir, maaku ఇంట్రడ్యూస్ చేశారట. So, Nagesh gar, yeah. That is quite welcoming, Andy. I think the foundation to IoT, mana university education inchi start aithe, it is quite helpful. I think manaku antaku mundu manam gateways gurinchi maatladukunnam, at like Raspberry Pi, BeagleBones, even the kits actually are quite affordable and then available. So I think BTechs lo unna vallu, triple IT ఏ స్ట్రీమ్ లో ఉన్న వాళ్ళైనా, నేను అసోసియేటెడ్ ఫీల్డ్స్ లో ఉన్న వాళ్ళందరూ కూడా, ద మై సిన్సియర్ అడ్వైజ్ యాక్చువల్లీ వుడ్ బి టు గో హ్యాండ్స్ ఆన్. ఐ థింక్ మనం ఇన్స్టిట్యూట్స్ కి వెళ్ళి నేర్చుకోవడం ఒక ఆస్పెక్ట్ అయితే గనక, IoT పాయింట్ ఆఫ్ వ్యూలో హ్యాండ్స్ ఆన్ ఈస్ క్వైట్ ఇంపార్టెంట్. ఐ థింక్ ఒక రాస్బెరీ పై తీసుకుని లేకపోతే ఒక సెన్సర్ కిట్ దాంతో పాటు తీసుకుని మెజర్ చేసి, అండ్ యూ హ్యావ్ ఎవ్రీథింగ్ అరౌండ్ యూ, యూ కెన్ యాక్చువల్లీ ట్రై వేరియస్ థింగ్స్ విత్ ఇట్. అంటే మనం అగ్రికల్చర్ గురించి మాట్లాడినప్పుడు సాయిల్ ఆర్ పిహెచ్ వాల్యూస్ యాక్చువల్లీ ఇన్ ద బాటిల్, ఇవన్నీ కూడా కామన్ యూస్ కేసెస్ దట్ ఆర్ అరౌండ్ అస్. సో ఐడియల్లీ ఇఫ్ యూ హ్యావ్ అన్ IoT కైండ్ ఆఫ్ సబ్జెక్ట్, ఐ థింక్ ద సబ్జెక్ట్ థియరిటికల్ గా నేర్చుకోవడం కన్నా కూడా హ్యాండ్స్ ఆన్ నేర్చుకోవడం, I think it is a very, very lucrative. I think especially triple లో ఉన్నప్పుడు ఒక ఈ సెన్సింగ్ గురించి, గేట్వే గురించి ఆ డేటాని తీసుకొచ్చి మంచి చేసి, సో ఇట్ గివ్స్ ఎ కంప్లీట్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్. సో ఐ మీన్ యూ డోంట్ హ్యావ్ టు షిఫ్ట్ అవే ఫ్రమ్ యువర్ సబ్జెక్ట్, స్టేయింగ్ విత్ ద సబ్జెక్ట్. ఐ థింక్ ఇఫ్ యూ ట్రై సమ్ హ్యాండ్స్ ఆన్ లైక్ ఎ ప్రాజెక్ట్, ఐ థింక్ దట్ వుడ్ బి క్వైట్ హెల్ప్ఫుల్. రైట్ నాగేశ్వర్.
మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, ఓకే సార్. అడగండి, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను కర్నూలు నుంచి సార్. కర్నూలు నుంచి. మీ పేరు? మా పేరు రాఘవేంద్ర గౌడ్ సార్. రాఘవేంద్ర గౌడ్, చెప్పండి రాఘవేంద్ర. సార్, యాక్చువల్గా మాకు ఎంబెడెడ్ డొమైన్ ఇంజనీర్ సార్ నేను. ఏమా? ఎంబెడెడ్ డొమైన్ ఇంజనీర్ సార్ నేను. ఎంబెడెడ్ సిస్టమ్స్ ఇంజనీర్, ఓకే. అవును సార్. తర్వాత యాక్చువల్గా నాకు ఆల్రెడీ ఆర్డినో మీద వర్క్ చేస్తున్నాం సార్ నేను ఇప్పుడు ప్రజెంట్గా. ఆర్డినో బోర్డ్ మీద నాకు ఐఓటీ వైపు రావడానికి ఏమైనా అవకాశాలు ఉంటాయి సార్ కనుకొని. రైట్. ఆయన ఎంబెడెడ్ సాఫ్ట్వేర్ సిస్టమ్స్, వీటిల్లో నాలెడ్జ్ ఉన్న వ్యక్తి, పరిచయం ఉన్న వ్యక్తి, ఐఓటీలోకి రావచ్చా? యా శ్రీనివాస్ సార్. యా గౌడ్ గారు, మీరు రైట్ పాత్ లో ఉన్నారండి. ఆల్రెడీ యూ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఐఓటీ ఇట్ సెల్ఫ్. వాట్ ఎవర్ యూఆర్ డూయింగ్ అర్డినో, ప్లీజ్ బై సమ్ ఆఫ్ ది సెన్సర్స్ అండ్ కనెక్టెడ్ టు అర్డినో బోర్డ్ అండ్ టేక్ ది 1 month Azure సబ్స్క్రిప్షన్. దట్ విల్ బి అ ఫ్రీ ఆఫ్ కాస్ట్ రిసోర్స్. And read the data in your Arduino board and send data to the cloud and check data how it is displaying into the, this one. You are in the right path, please continue in the same way. Definitely you can consider it. Okay, and Jhansi mail pampincharu, automation engineer at avada. So IoT lo etuvanti languages involve ayunnayi, in which layer IoT comes? Nenu iskuntanandi adi. I think లాంగ్వేజెస్ వైజ్ యాక్చువల్లీ మనం చూస్తే కనుక, సిన్స్ మనం డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ఐఓటి మాట్లాడుకున్నాం కాబట్టి, మనం కలర్స్ కూడా అంతకుముందు చెప్పినట్టుగా ఎంబెడెడ్ సిస్టమ్స్ అటుపక్క కోర్ లాంగ్వేజెస్ C++ కైండ్ ఆఫ్ లాంగ్వేజెస్, డేటా అనాలిసిస్ డేటా సైడ్ వచ్చినప్పుడు పైథాన్ కానీ లేకపోతే జావా. యాక్చువల్లీ ఐ థింక్ ఆల్ ఆఫ్ దీస్ లాంగ్వేజెస్ ఐ థింక్ డిఫరెంట్ లేయర్స్ లో డిఫరెంట్ లాంగ్వేజెస్ అప్లై అవ్వచ్చు. అలాగే వెబ్ అండ్ యూఐ డెవలప్మెంట్ లో HTML5, యాంగులర్, సో మొబైల్ డెవలప్మెంట్, అలాగే కొంచెం. సో డిపెండింగ్ ఆన్ ఏ పర్టికులర్ నీడ్, ప్రతి కంపెనీ ద వే దే ఆర్ ఇంప్లిమెంటింగ్ ద డెవలపింగ్ ద ప్రోడక్ట్, వాళ్ళు టెక్నాలజీ చాయిస్ అనేది మారుతుండొచ్చు డెఫినెట్లీ. సో బట్ యునో ఒక లాంగ్వేజ్ కి పరిమితం అయిపోకుండా ఇలాంటి డిఫరెంట్ లేయర్స్ లో మీరు ఏ లేయర్ మీద ఫోకస్ చేద్దాం అనుకుంటున్నారో, డేటా అనాలిసిస్, పైథాన్, జావా, లేదంటే ఫ్రంట్ ఎండ్ అయితే కనుక యాంగులర్ కానీ, ఇలాంటివి ఏదైనా మీకు స్పెసిఫిక్ ఏరియాస్ ఆఫ్ ఫోకస్ తోటి వెళ్తే కనుక, ప్రైమరీ పాయింట్ ఈస్ కీపింగ్ ఐఓటీ యాజ్ అ కాన్సెప్ట్ ఇన్ మైండ్ వెరీ క్లియర్. అప్పుడు అడాప్టింగ్ టు న్యూ లాంగ్వేజ్ యాక్చువల్లీ షుడ్ బి రెగ్యులర్ యాక్టివిటీ. మనం ఇప్పుడు నాకు అబౌట్ 20+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, అలాగే శ్రీనివాస్ గారు 20+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో వీఆర్ నాట్ డూయింగ్ వాట్ వీ స్టార్టెడ్ విత్. And over a period of time, I think you would have to keep fine-tuning yourself or upskilling yourself actually to the needs. So, but otherwise, nen cheppinatuga C++, Python, and you know, front-end frameworks lo Angular lanti framework. So these apply actually across different stages of IoT and for sure. Right. Sampath Kumar mail pampicharu. He is a software developer, full stack developer. If I had to do a POC, what all are required? Where do we get the hardware that's needed for it, and also what all different gateways are available? Srinivas sir. Yeah Srinivas. Yeah Vasanth gar, mano oka slide lo chupincham IoT gateways readily available ani, and previously discussed chesam. Maybe he can purchase a Raspberry Pi or Microsoft Azure Sphere or Arduino or BeagleBoard, any one of the gateway you can purchase, and all these are affordable. I think $70 to $80 for each board, and along with the sensors also you will get it. Okay. Alage Varma BTech civil engineering poorthi chesaru, so he would like to move into software field. Cloud okay na, or inka edana suggest chestaru? సో నేను తీసుకుంటానండి అది. అది నేను ఇందాక చెప్పినట్టుగా ఒక పర్టికులర్ క్లౌడ్, డెఫినెట్ గా క్లౌడ్ టెక్నాలజీస్ లోని డెఫినెట్ గా ఇప్పుడు చాలా ఇన్వెస్ట్మెంట్ ఉంది, చాలా ఫ్యూచర్ ఉంది. బట్ యునో జస్ట్ రెస్ట్రిక్టింగ్ యువర్ సెల్ఫ్ టు వన్ ఏరియా ఆఫ్ స్కిల్ సెట్ ఐ థింక్ ఈస్ వేర్ ద ఛాలెంజెస్, ఎస్పెషలీ మీరు సివిల్ ఇంజనీరింగ్ నుంచి సాఫ్ట్వేర్ సైడ్ వస్తున్నప్పుడు. ఐ థింక్ స్టార్ట్ ఫ్రమ్ ఫండమెంటల్స్ అండ్ దెన్ పిక్ వన్ ఏరియా దట్ యాక్చువల్లీ దట్ ఇంట్రెస్ట్ యూ మోర్, యునో వేర్ యూ థింక్ యునో యూ కెన్ డూ బెటర్. అది ఆ ఏరియా పిక్ చేసుకుని దానిలో ఫర్దర్ గా ఇంకొంచెం ఇన్ డెప్త్ లెర్నింగ్ వెళ్తే ఐ థింక్ ఇట్ వుడ్ బి మచ్ మోర్ యూస్ఫుల్ నౌ దిస్ అండ్. బట్ క్లౌడ్ ఈస్ డెఫినెట్లీ అ గుడ్ పాత్ టు టేక్.
అండ్ ఐఓటీ లో ఎస్పెషల్లీ మనం సిన్స్ వేర్ టాకింగ్ అబౌట్ ఐఓటీ ఐఓటీ లో క్లౌడ్ యాక్చువల్లీ ఇస్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ యాక్చువల్లీ ఐ థింక్ నోయింగ్ అబౌట్ క్లౌడ్ యాక్చువల్లీ హెల్ప్స్ బీయింగ్ ఇన్ ఐఓటీ పార్ట్ యాజ్ వెల్ గుండా శ్రీనివాసరావు 24+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మెకానికల్ ఇంజనీర్గా ఉంది ఆయనకు ప్రొడక్ట్ డెవలప్మెంట్ అండ్ ఇంజనీరింగ్ సర్వీసెస్లో సో ఇప్పుడు ఆయన ఐఓటీకి మారటం మంచిదేనా 24 సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత విడాకులు వచ్చి మళ్ళీ వేరే పెళ్లి చేసుకుంటా అనటం లాగా ఉందండి ఇది సో మీ డొమైన్ ఎక్స్పర్టైజ్ని ఐఓటీలో ఏ మేరకు వాడచ్చు సో ఐ థింక్ కాదేది కవిత కన్నర్హం అన్నట్టుగా కాదేది ఐఓటీకి అనర్హం ఉంది అది సో దట్స్ హౌ ఐ వుడ్ సే యునో ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఈస్ అ ప్రోడక్ట్ కాల్డ్ కనెక్టెడ్ టూత్ బ్రష్ సో విచ్ కెన్ అనలైజ్ మీ బ్రషింగ్ ప్యాటర్న్స్ అండ్ దెన్ మీ డెంటిస్ట్ కి ఆ బ్రషింగ్ ప్యాటర్న్ కూడా వెళ్తుంది సో నౌ డెంటిస్ట్ హ్యావ్ టు నో వాట్ ఐఓటీ ఈస్ ఆల్ అబౌట్ అండ్ దెన్ హౌ దే కెన్ అప్లై టు క్యాటర్ టు దేర్ పేషెంట్స్ మచ్ బెటర్ సో ఆ విధంగా సో ఇది ఐ థింక్ యు నో హ్యావింగ్ అ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ వన్ ఏరియా అది ఆల్వేస్ ఈస్ క్వైట్ ఫెచింగ్ ఎస్పెషలీ ఐఓటీ లాంటి ఫీల్డ్ లోని వేర్ ద మనం అంతకుముందు అనుకున్నట్టుగా ఇట్స్ అన్ అవుట్కమ్ బేస్డ్ అప్లికేషన్ ఆఫ్ అన్ ఆర్కిటెక్చర్ సో ఎండ్ అవుట్కమ్ సో సొల్యూషన్ ఆర్కిటెక్టింగ్ లాంటి రోల్స్ ఐ థింక్ ఆర్ క్వైట్ హెల్ప్ఫుల్ సో టెక్నాలజిస్ట్ అందరూ ఒక టీమ్ లో ఉండగా ఒక సొల్యూషన్ డొమైన్ ఎక్స్పర్ట్ యాక్చువల్లీ ఒకళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తే దట్ కెన్ యాడ్ మేక్ ఎ హ్యూజ్ డిఫరెన్స్ యాక్చువల్లీ టు ద ప్రాజెక్ట్ ఓకే సార్ సో చాలా మెయిల్స్ మనకు ఈ విధమైనవి వస్తున్నాయి మేము ఈ ఉద్యోగం చేస్తున్నాం లేదా మరొక బ్రాంచ్లో ఉన్నాం ఇప్పుడు ఇటు షిఫ్ట్ అవుతాం ప్రతి వారం ఇదే దాదాపుగా చాలామంది అడుగుతున్న సమస్య ఇది సో ఇవి చెప్పినప్పుడు మనం చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇందులో అని చెప్పినప్పుడల్లా దీనికి అట్రాక్ట్ అయిపోతున్నారు అది సైబర్ సెక్యూరిటీ కావచ్చు లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు లేకపోతే డేటా సైన్స్ కావచ్చు మరొకటి కావచ్చు ఇవాళ ఐఓటీ కావచ్చు సో మీ ఇద్దరు నుంచి ఎటువంటి ఫైనల్ కామెంట్స్ ఫర్ దేర్ ప్రాబ్లమ్స్ ఓకే ఐ కెన్ సో మై ఫైనల్ కామెంట్ యాక్చువల్లీ అంతకుముందు నేను చెప్పింది రీట్రేట్ చేస్తానండి ఐ థింక్ వెన్ యూ మేక్ ఎ కెరియర్ చాయిస్ దెర్ ఆర్ టూ పార్ట్స్ ఇన్ మై వ్యూ వన్ యాక్చువల్లీ ఈజ్ కెరియర్ షిఫ్ట్ అంటే వేర్ యునో యూ స్టాప్ డూయింగ్ మీరు చేస్తున్న పని ఆపేసి కంప్లీట్ గా కొత్తది ఇంకోటి ఏదో నేర్చుకుని దానిలోకి షిఫ్ట్ అవ్వడం అది దాని కెరియర్ షిఫ్ట్ అంటే ఇంకోటి కెరియర్ ఎన్హాన్స్మెంట్ అంటే వేర్ యునో ఇప్పుడు మనం చూసిన ఎగ్జాంపుల్స్ లాంటివి ఇన్నాళ్ళు బట్టి మీరు చేస్తున్న మీకున్న ఎక్స్పర్టీస్ మీరు గ్యాదర్ చేసిన ఎక్స్పర్టీస్ కి కాంప్లిమెంటరీగా ఇంకేదైనా మీరు కెరియర్ షిఫ్ట్ చేయొచ్చా సో మన ఐ థింక్ ఐఓటీ ఆర్ యూనో సైబర్ సెక్యూరిటీ ఇన్ ఒక 20 ఇయర్స్ నెట్వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు దే కెన్ ఎన్హాన్స్ ప్రాబ్లమ్ విత్ యూనో నెట్వర్క్ సెక్యూరిటీ ఆర్ యూనో ఫ్యూ అదర్ ఏరియాస్ సో ఐ థింక్ దట్స్ ఎ చాయిస్ ఐ థింక్ దట్స్ అన్ ఇండివిజువల్ చాయిస్ డిపెండింగ్ ఆన్ యూనో హౌ మచ్ టైమ్ అండ్ పేషెన్స్ అండ్ ఎనర్జీ యూ హ్యావ్ ఆర్ హౌ మచ్ పర్సివరెన్స్ యూ హ్యావ్ టు ఇఫ్ యూఆర్ మేకింగ్ ఎ కెరియర్ షిఫ్ట్ కొత్తది నేర్చుకుని అందులోకి షిఫ్ట్ అవ్వడానికి ఎంత పర్సివరెన్స్ ఉంది ఎన్హాన్స్మెంట్ చేసుకోవాలన్నా కూడా ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్స్ కావాలి ఐ థింక్ ఎగ్జిస్టింగ్ స్కిల్ ని సడన్ గా షిఫ్ట్ చేయడానికి అవ్వదు ఐ థింక్ యాజ్ లాంగ్ యాజ్ యూర్ రెడీ టు పుట్ ఇన్ సమ్ ఎఫర్ట్స్ ఐ థింక్ దట్ డెసిషన్ ఐ థింక్ ఈజ్ అప్ టు ద ఇండివిజువల్ టు మేక్ అండ్ దెన్ ఫాలోడ్ బై ఎఫర్ట్ యాక్చువల్లీ టు మేక్ ఇట్ సక్సెస్ఫుల్ ఓకే ఓకే అండి సో శ్రీనివాస్ సార్ మీరు ఎటువంటి అడ్వైజ్ ఇస్తున్నారు నా సైడ్ నుంచి మనం స్లైడ్ లో కూడా పెట్టామండి బై 2020 ఆల్మోస్ట్ 50 బిలియన్ డివైజెస్ ఆల్రెడీ కనెక్టెడ్ across the world and 2025 as per expectations 85 billion devices are going to connect into the internet so these 35 billion means it's a huge work is available and huge projects are coming into the IoT space including hardware development including cloud infrastructure everything so this is the one thing and before closing how this IoT is using in the current COVID situation also just I want to give one sample example yeah. like example In COVID, at this moment, I think everyone knows and vaccination or test chestun or vaccine ichi andariki. It's right. almost 10,000 people in UK and across the world some test chestun. Prati vaalla daggariki velli allaki etla undi enti anedi they cannot verify. And so what they are doing is they are giving the device that will measure the blood pressure, that will measure the temperature, that measures the oxygen of the person. And this data is sending to the their cloud. So after vaccination, every day, couple of times, the sensor is reading data from the person who has taken the vaccination and sending to the cloud. And so scientists are analyzing this data. So in this way, IoT is helping in day-to-day activities with respect to all the industry verticals. Right, sir. So that IoT have a lot of opportunities. Okay. So thank you so much Srinivas garu and Nagesh garu for sparing your valuable time 1 hour's time 20
వర్కింగ్ డే రోజు మీరు కేటాయించడం అనేది మా అందరి అదృష్టం. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో దిస్ ఈజ్ అబౌట్ ఐఓటీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. చాలా కెరీర్ ఆపర్చునిటీస్ ఉన్నాయంటున్నారు, కానీ ప్రతి వారం మనం ఒక కెరీర్ ఆపర్చునిటీ గురించి చెప్పినప్పుడల్లా అందరూ మేము దీని నుంచి దానిలోకి మారిపోతాం అంటున్నారు. సో అది సమంజసమో కాదో అనేది మీరే నిర్ణయించుకోవాలి. బట్ ఆపర్చునిటీస్ అయితే కోకోలలుగా ఉన్నాయి. ఏం చేయాలన్నా కూడా ముందుగా కావాల్సింది ఏకాగ్రత, చిత్తశుద్ధి అండ్ మనం చేసే ఉద్యోగాన్ని ఎంజాయ్ చేస్తూ చేయగలగటం. ఇవన్నీ ఉంటే ఎక్కడికి మారినా కూడా మనం రాణించగలుగుతాం. సో దిస్ ఈజ్ టుడేస్ హైసీ ఐటెక్ సిరీస్. కీప్ వాచింగ్. మళ్ళీ వచ్చే మంగళవారం హైసీ ఐటెక్ సిరీస్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ టీవీ 5.